షర్ది. ఎందు సార్? తీరా. ఏంటిది? కన్స్ట్రక్షన్ సైట్లో రాడ్ గీసుకుంది. తీరా. ఏయ్, టీషర్ట్ తీ. క్లియర్గా చెప్పచ్చు కదా సార్. ఏంటి అక్కడ? ఇడియట్, ఆ దెబ్బేంటి? బైక్ స్కిడ్ అయింది. ఎంత టార్చర్ పెట్టినా చెప్పిందే చెప్తున్నారు పై ఇద్దరు. వాళ్ళంతటా వాళ్ళు నిజం చెప్తారనుకోవడం టైం వేస్ట్. మరేం చేద్దాం మేడం? అసలు ఆకాష్ ఎవరు? అతనికి వీళ్ళకి ఏంటి సంబంధం? ఇద్దరిలో ఎవరు అతన్ని మోడ చేశారు? ఎందుకు చంపుంటారు? ఆకాష్ గురించి పూర్తిగా తెలిస్తే మోడ చేసింది ఎవరని కనిపెట్టడం ఈజీ అవుతుంది. ఎస్ మేడం. ఇంట్లోనే ఉండేవారు సార్ మా సార్. ఇప్పుడు బయటికి వెళ్ళడం చాలా తక్కువ. ఎప్పుడు చూసినా వీడియో గేమ్స్ ఆడడం, అప్పుడప్పుడు గీటారు, గంటల కొద్దీ కంప్యూటర్ ముందే ఉండేవారు సార్. మీరు ఆకాష్ బెస్ట్ ఫ్రెండ్సా? మా కాలేజ్లో ఉన్నప్పుడు నేను వాడు సేమ్ మ్యూజిక్ బ్యాండ్, అప్పుడు బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం. కానీ ఆకాష్ యుఎస్ వెళ్ళాక అంతగా టచ్లో లేవు. మళ్ళీ ఇండియాకి ఎందుకు వచ్చేసాడు? పర్టికులర్ రీజన్ ఏం లేదండి, రావాలనిపించింది వచ్చేసాను అన్నాడు అంతే. జాబ్ ఏదైనా? వాళ్ళ నాన్న మంత్లీ డబ్బులు పంపిస్తుంటారండి, సో వాడికి ఆ థాట్ కూడా లేదు. చాలా మంచోడు సార్ ఆకాష్ బాబు. ఒకసారి మా అబ్బాయికి డెంగ్యూ వస్తే హాస్పిటల్ ఖర్చంతా ఆకాష్ బాబే చూసుకున్నారు. జీతం నుంచి కూడా పట్టుకోలేదు సార్. లవ్ గర్ల్ ఫ్రెండ్స్? ఈ రిలేషన్షిప్స్ లవ్ మీద వాడికి అసలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అప్పుడెప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ఇష్టపడితే నో చెప్పిందన్నాడు. బేసికలీ వాడు అమ్మాయిల దగ్గర చాలా రిజర్వ్డ్. ఈ మ్యూజిక్, గేమ్స్ అవే వాడి ప్రపంచం. నేను ఎప్పుడైనా చూసావా? ఈ ఫోటోలో ఉన్నవాడిని ఎక్కడైనా చూసావా? లేదు సార్. చూడలేదు. 2వ తేదీ రాత్రి నేను సఫరింగ్ విత్ ఫీవర్ మేడం. నా పార్ట్నరే నన్ను దగ్గరుండి చూస్తున్నాడు. నేను మందులేసుకుని పడుకున్నాక నా పార్ట్నర్ తన రూమ్కి వెళ్ళిపోయి మేడం. ఆదిచ్చాడు మేడం పార్ట్నర్ అంటే. ఇద్దరు 420లో చేసేవని ఫ్రాడ్ పనులే. మరి కేసులు ఏం ఫైల్ అవ్వలేదా? చేసే మోసంలో కూడా ఆదిత్య గారి తెలివితేటలున్నాయి మేడం. ఇల్లీగల్గా డబ్బు సంపాదిద్దాం అనుకునే సేట్లే వాడి మెయిన్ టార్గెట్. కేసు పెడితే ఎక్కడ ఇరుక్కుంటామోనని ఇంతవరకు ఎవరు కేసు కూడా పెట్టలేదు. ఈ సారు మొన్న కేసులో జైలుకి వెళ్లాల్సింది మేడం. ఆదిత్య గారి లాపాయింట్ చెప్పి తప్పించాడు. ఏం చదువుకున్నాడు? వింటర్. ఇంటర్ మేడం. ఇంటర్ వరకే చదువుకున్నోడికి లా గురించి అంతలా ఎలా తెలుస్తుంది? అడిగాను మేడం. ఇలా అవతల వాళ్ళ జీవితంలోకి తొంగి చూసి అలవాటు ఈ మనుషులకి ఎప్పుడు పోద్దో అన్నాడు మేడం. తప్పుగా ఏమైనా మాట్లాడుంటే అపోలో ఫిష్ మేడం. అపోలో ఫిష్? అపాలజైజ్ మేడం. అలా కూడా నచ్చు మేడం. ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు పిలుస్తాం. ఈ కేసు అయ్యేంత వరకు ఎక్కడికి వెళ్ళకూడదు. అర్థమైందా? ఓకే మేడం.